శ్రీరస్తు శుభమస్తు. శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః. మన ప్రాచీనానికి స్వాగతం. నేను మిషైలజ శ్రీనివాస్. ఇవాళ నేను చెట్లు పెట్టానండి. ఆ చెట్లు ఎలా వచ్చాయి, వాటి గ్రోతింగ్ ఎలా వచ్చింది, ఎంత బాగా వచ్చింది, నేను ఎంత పెద్ద కుండీలలో పెట్టానా, చిన్న కుండీలలో పెట్టానా, ఎలా పెట్టాను, ఏమేమి వాటికి అంటే చెట్లు చక్కగా పెరగడానికి ఏమేమి వాటికి ఇచ్చాను అన్నది నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్తాను. ముందుగా అయితే ఏమేమి చెట్లు పెట్టాను, వాటి అవి గ్రోతింగ్ ఎలా వచ్చాయో ఇప్పుడు మీరు చూడండి. ఇది పాలకూర అండి, అదే స్పినాచ్ అంటారు కదా పాలకూర. పాలకూర ఇందులో వేసేసుకుందాం మనం. మీకు ఈ ఎండాకాలం చెట్లు వస్తాయా లేదా మళ్ళీ మీకు ఏనుకున్నాక కూడా మీకు ఒక వీడియో తీసి మీకు చూపెడతాను నేను. ఏ కాలమైనా కావాల్సింది చెట్లకు మంచి పోదన, నీరు. నేనైతే ఆల్రెడీ మీకు మా పండ్లది కానీ లేకపోతే కూరగాయలది కానీ అది ఎరువు అనేది తయారు చేసి పెట్టానండి నేను ఆల్రెడీ. అది మీకు ఒక ఎపిసోడ్లో చూపెడతాను ఆ ఎరువు ఎలా తయారు చేశానో. అవన్నీ చెట్లకు పట్టిస్తాను, మొత్తం నేను చెట్లకు పట్టిస్తాను. కొంచెం చెట్లు కొంచెం మంచిగా ఇట్లా కాగానే చెట్లకు నేను పట్టిస్తాను. పాలకూర మనం పెట్టుకున్నాం కదండి, ఆ పాలకూర ఎలా వచ్చింది ఒకసారి చూడండి. చక్కగా అక్కడక్కడక్కడక్కడ మొలకలు వచ్చాయి. ఇది కనీసం మనకు ఒక 15 డేస్ పడుతుంది. 15 డేస్ తర్వాత ఇలా చిన్నగా మొక్కలు వస్తాయి. ఇలా మొలకల్లాగా వచ్చినప్పుడే అంటే ఈ మధ్య వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి ఇంకా కొన్నే వచ్చాయి. మనకైతే బెండకాయ మొలకలు అయితే పాపం పోయాయి, ఇంకా ఒకటో రెండో మొలకలు మిగిలాయి అంతే తప్ప మిగతా అన్నీ పోయాయి. ఇప్పుడైతే ఈ పాలకూర చూడు ఎలా వచ్చింది ఒకసారి చూడండి. ఇంకా ఇది 15 డేస్కి వచ్చింది. ఆ తర్వాత ఇంకెట్లా వచ్చిందో మీకు ఇప్పుడు ఇంకా చూపెడతాను చూడండి. ఇది వచ్చేసి 30 డేస్. 30 డేస్కి ఇంత బాగా వచ్చింది చూడండి, ఎంత బాగా వచ్చింది 30 డేస్కు. ఎంత బాగా అంటే చాలా, ఇంకా పెద్దగా అవుతుంది, ఇంకా మంచిగా అవుతుంది. ఆకులు ఏ పురుగు లేకుండా ఎంత నీట్గా అంటే అసలు నేను పోసేది బియ్యం నీళ్ళు మాత్రమేనండి. ఈ కూరగాయలు గడిగిన నీళ్ళు, బియ్యం నీళ్ళు, తర్వాత ఇంకేంటి మామూలుగా ఇంకా చాలా ఇంత బాగా వచ్చింది. ఇది వచ్చేసి ఇప్పుడు నెల రోజులకు 40 రోజులు అవుతుందండి ఈ చెట్టు పెట్టి. ఇప్పుడు పాలకూర పెట్టి 40 రోజులు అవుతుంది ఇలా వచ్చింది. అయితే కుండి నేను తీసుకోవడం చిన్నది తీసుకున్నాను యాక్చువల్గా. ఇంకొంచెం పెద్ద తీసుకుంటే ఇంకా చక్కగా బాగా వస్తాయి అసలు. ఇప్పుడు ఇంకేం చెట్టు పెడతానో ఒకసారి చూడండి. బెండకాయ అండి, అందరూ తెలుసు కదా బెండకాయ. లేడీ ఫింగర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128,
ఏదో గట్టిగా ఒత్తి పెట్టి పెట్టిన అవసరం లేదు, చక్కగా ఇలా వచ్చేస్తుంది సరిపోతుంది. ఇక్కడ చూశారు కదండి బెండకాయ చెట్టు 25 డేస్ తర్వాత ఎలా వచ్చిందో, ఆ బెండకాయలు కూడా వచ్చాయి. నేను మామూలుగా 24 గింజలు పెట్టుకుంటే ఈ వర్షాలకు గింజలు మొత్తం నేను పెట్టిన 2 రోజులకే వర్షాలు విపరీతంగా పడ్డాయండి. విపరీతంగా వర్షాలు పడి మొత్తం పోయి ఈ ఒక్క చెట్టు ఎట్లో గట్టిగా మిగిలిపోయిందండి. గట్టిగా అసలు ఈ ఒక్క చెట్టు మిగిలింది. అయినా ఒక్క చెట్టైనా చాలండి, మనకు ఆ ఒక్క చెట్టు మిగిలిన చాలు, మంచిగా బెండకాయలు వస్తాయి. ఒక్కొక్క చెట్టుకు దాదాపుగా 10-15 బెండకాయలు వస్తాయి. నేను ఇదివరకు మీకు నా పాత వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది బెండకాయలు ఎంత ఎన్ని బుట్టిలలో వేసి పెంచానో. ఈ చెట్టు బెండకాయలు ఇంకా పెద్దగా వచ్చాక చూపెడతాను. ఇప్పుడు నెక్స్ట్ వంకాయ విత్తనాలు పెట్టుకుందాం. ఇది గుండెడు వంకాయ అండి,
ఈ గుండ్రడి వంకాయ తరువాత పెట్టుకుందాం. ఇదివర ఇంత ముందుకు పొడి వంకాయ పెట్టాము, ఇప్పుడు గుండ్రడి వంకాయ పెడదాము. చూడండి వంకాయ చెట్లు ఎలా వచ్చాయో. ఇవి కూడా 25 డేస్ అవుతుందండి వంకాయ చెట్లు పెట్టి. ఎంత బాగా వచ్చాయి చూడండి వంకాయ చెట్లు, ఎటువంటి పురుగు లేకుండా బాగా వచ్చాయి. వంకాయలు కాశాక కూడా మీకు చూపెడతాను ఎంత బాగా వచ్చాయో. ఇందులో గాంగ కూడా ఒక చిన్న మొక్క మళ్ళీ వేరే కుండీలో కూడా నేను పెట్టుకున్నాను. ఇది కూడా చాలా బాగా వచ్చింది. ఈ చిన్న చిన్న కుండీలలోకి షిఫ్ట్ చేశాను. ఇందులో అయితే ఒక 4-5 చెట్లు అలాగే ఉంచేశాను. వంకాయలు బాగా వస్తాయండి, ఎందుకంటే నాకు పూర్వం పెట్టిన అనుభవం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. చక్కగా హెల్దీగా బాగా వస్తుంది. ఇటువంటి బ్యాగులనే ఇదివరకు పెట్టాను కాబట్టి ఇలాంటి బ్యాగులలో మనకు ఇలాంటి గ్రీన్ బ్యాగ్స్ తీసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి, హెల్దీగా వస్తాయి. అంతేకాకుండా తీసుకుంటే కొంచెం పెద్ద మీడియం సైజ్ తీసుకోవాలి. నెక్స్ట్ దోసకాయ విత్తనాలు. ఈ దోసకాయ విత్తనాలు నేను సేమ్ ఇదివరకు అన్నీ కలిపి తెప్పించాను కదండి, అంటే అన్ని రకాల విత్తనాలు అంటే ఒక 60 రకాల విత్తనాలు ఒకేసారి నేను ఆర్డర్ చేసి తెప్పించాను. ఇలా చిన్న ఒక బుట్టి తీసుకున్నాను, అంటే బకెట్ మాదిరిగా ఉంటుంది. ఈ బకెట్ మాదిరిగా మీడియం సైజ్ ఉంటుంది. ఈ బ్లాక్ సాయిల్ తీసుకున్నాను, తీసుకొని ఇలా గింజలు చక్కగా పెట్టేసుకున్నాను. ఇవి ఎంత బాగా గ్రోతింగ్ వస్తాయి ఎలా వస్తాయి అనేది నేను చూపెడతాను. చాలా చక్కగా హెల్దీగా ఇప్పుడు చూసారు కదండి అక్కడక్కడ మీకు కనబడుతుంది, ఇదంతా ఉల్లిగడ్డ పొట్టు. ఇదంతా ఉల్లిగడ్డ పొట్టు, తర్వాత మనం కూరగాయలు కడిగిన వాటరు, ఎప్పటికప్పుడు ఏదైనా కూరగాయలు కడిగినా మనం ఏదైనా దిన మిగిలిన పప్పులు కడిగినా బియ్యం కడిగినా వెంటనే నేను చెట్లకే పోషేస్తాను. మళ్ళీ వేస్ట్గా నేను సింకులో కానీ బయట కానీ పారబోయాను. ఇప్పుడు విత్తనాలు పెట్టుకున్నాము, విత్తనాలు పెట్టుకున్నాక మనకు వచ్చేసి కనీసం ఒక 30 డేస్ అన్న పడుతుంది. మొలకలు రానికి ఒక 15 డేస్ 10 డేస్లో మొలకలు వచ్చేస్తాయి. కానీ పెద్దగా అయ్యాక తీశాను వీడియో, అది మీకు ఇప్పుడు చూపెడతాను ఎంత బాగా వచ్చిందో, ఎంత బాగా చాలా బాగా వచ్చినాయి. విత్తనాలు మాత్రం పెట్టుకునేటప్పుడు కొంచెం చూసుకొని పెట్టుకోవాలి, ఇలా దూర దూరంగా మధ్య మధ్యలో అలా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటే సరిపోతుంది. సాయిల్ చూడండి ఎంత బ్లాక్గా ఉంది, ఎంత లూజ్గా ఉంది. ఎప్పుడైనా ఏ చెట్లు పెట్టినా సరే మనం మట్టి అనేది లూజ్గా ఉండాలి. అలా లూజ్గా ఉండే చాలా హెల్దీగా పెరుగుతాయి. అంతేకాకుండా వేస్ట్ నీళ్ళన్నీ చక్కగా మనం వాటికి పోస్తూనే ఉండాలి. దినుసులు కడిగినా ఎవ్వి కడిగినా చూడండి ఎంత బాగా వచ్చిందో హెల్దీగా. ఎన్ని పువ్వులు వచ్చాయో చూడండి, ఇవి ఈ పువ్వులతోనే వెంటనే మనకు మొగ్గలేస్తాయి, ఆ పువ్వులకే మొగ్గలేస్తాయి. చూశారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇది వచ్చేసి ఇప్పుడు 10-15 రోజులు అవుతుందండి ఈ విత్తనాలు పెట్టి. నేను చిన్నగా ఉన్నప్పుడే వీడియో తీయచ్చు కానీ తీయలేదు, పెద్దగా అయినాకనే వీడియో తీద్దామనేసి ఆగాను. ఇలా పువ్వులు గిట్ల మంచిగా వచ్చినాక చెట్టు హెల్దీగా బాగా పెరిగిన తర్వాత మీకు చూపెట్టాలని తీశాను, ఇప్పుడు తీశాను వీడియో. చూడండి ప్రజెంట్ చెట్టు ఈ విధంగా ఉంది, చిన్న చిన్న అక్కడక్కడ పిందెలు కూడా మనకు పడుతున్నాయి ఇప్పుడిప్పుడే. అంటే దోసకాయ పందిరి దోశ అన్నట్టు ఆ విధంగా ఇవి పందిరి దోశ చక్కగా పడతాయి. ఎంత బాగున్నాయి పువ్వులు చూడండి. ఈ పువ్వులన్నిటికీ మనకు కాయలు వచ్చేస్తాయి, కాయలు వచ్చినప్పుడు కూడా మీకు చూపెడతాను నేను. ఇంకా ఏమేమి చెట్లు పెట్టానో చూసి ఆశ్చర్యపోతారు మీరు. చాలా అన్ని చెట్లు పెట్టాను, ఓన్లీ నేను టెర్రస్ పైన పెట్టలేదు ఈసారి. ఓన్లీ నేను ఓన్లీ బాల్కనీలో మాత్రమే పెట్టాను. ఇవన్నీ చెట్లు బాల్కనీలో పెట్టిన చెట్లేనండి, నేను టెర్రస్ మీద ఏం పెట్టలేదు. బాల్కనీలో అయినా సరే వర్షం పడేప్పుడు మనకు వాటర్ వచ్చేస్తాయి చెట్లకు పడడానికి, అట్లా అనుకూలంగా ఉండడానికి మాత్రం పెట్టాను నేను. మీకు చూపెడతాను ఒకరోజు మొత్తం వీడియో తీసి చూపెడతాను. చూడండి చెట్టు ఎంత హెల్దీగా ఉంది. బకెట్ చూశారు కదా నేను ఏ బకెట్ తీసుకున్నానో, విత్తనాలు పెట్టేటప్పుడు అదే బకెట్, అందులోనే ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఒకసారి ఒకే సైడ్ మొత్తం మనం వంపేసి చెట్టును తిప్పేసుకొని ఒక దారం మాదిరిగా ఏదైనా కట్టాలి, అప్పుడు దానికే పందిరిలాగా పాకుతూ చక్కగా హెల్దీగా వస్తుంది చెట్టు. అంతేకాకుండా చెట్లకు పురుగు వస్తే ఏం చేయాలో నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానండి, మీరు చూడండి. అలాగే చేస్తే కనుక ఏ చెట్టుకు ఏ పురుగు అనేది రాకుండా ఉంటుంది. అంతేకానుక ఇంత హెల్దీగా చెట్లు ఉండాలి అంటే ఈ ఎండాకాలం మాత్రం పొద్దున సాయంత్రం వాటర్ వేయాలి, చాలా హెల్దీగా ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. మట్టిని ఎప్పటికప్పుడు పెకిలిస్తూ మనం వాటర్ ఇస్తూ ఉండాలి. వాటర్ ఇచ్చినప్పుడే మట్టిని లూజ్ చేస్తూ ఇవ్వాలి, అప్పుడు చెట్టు చక్కగా హెల్దీగా పెరుగుతుంది. చెట్లన్నీ చూశారు కదండీ ఇంత హెల్దీగా ఉన్నాయి. ఇంకా కాయలు కాసినాక మీకు చక్కగా చూపెడతానండి. ఇంకా నేను ముందైతే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. అలాగే మీ అమూల్యమైన కామెంట్స్ను నా కామెంట్ బాక్స్ రూపంలో తెలియపరచండి. స్వస్తి, మీ శైలజ శ్రీనివాస్.